కొండేపిలో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు హర్షం వ్యక్తం చేశారు. కొండేపి వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య కొండేపి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, మర్రిపూడి, పొన్నలూరు మండలాల కన్వీనర్లు, జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, కొండేపి మండల పార్టీ అధ్యక్షులు జి వెంకటేశ్వరరావు, శేఖర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రమణారెడ్డి, శేషారెడ్డి, నాగయ్య, పి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆ రెండు సీట్లు కూడా మనవడం గెలవచ్చు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ ఉద్దేశంతో ఈ రోజు మీరు గమనిస్తున్నారు, దాదాపు సగం మంది ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అందరూ కూడా మన వైపు రావడం జరుగుతుంది. ఈ రోజు చూస్తున్నారు మీరు, ప్రతి న్యూస్ లో చూస్తున్నారు, రెండు రోజులకు ఒక ఎంపీలో ఎమ్మెల్యేనో మన పార్టీ వైపు వస్తున్నారు. మన అందరి కారణం ఏంటంటే గెలుస్తాం. మన టీడీపీలో ఉంటే పోయినసారి ఓడిపోయాం, అంతకుముందు ఓడిపోయి మళ్ళా వేస్తే గెలుస్తామో లేదో ప్రజలందరూ కూడా ఒకే పక్క ఉన్నారని ఉద్దేశంతో మనకంటే ప్రజల కంటే ముందు నాయకులు గమనించి వాళ్ళందరూ కూడా మన వైపు రావడం జరుగుతుంది. ఈ రోజు మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు 30% మన గుండెపి చేస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే పబ్లిక్ కానీ 30 మంది రేపు మన వైఎస్ఆర్సీపీలో ఒక నెలలో చేరబోతారని చెప్పని మన స్పీకర్ టీం కానీ ఇంటెలిజెన్స్ చెప్పండి. ఇప్పుడు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటేంటంటే కొన్ని పనులు కొంతమంది చేయించుకోవడం, కొన్ని పనులు అడ్డం పడతారు. 15 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయి 30% పాపులేషన్ మొత్తం కూడా టీడీపీలు, ఎందుకంటే మాకు రోజు కనీసం ఒక 30-40 మంది టీడీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మేము వస్తాం, తర్వాత జనానికి తెలియకుండా మమ్మల్ని కలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా 15 రోజులు 30 రోజుల్లో మన పార్టీలో రావడం జరుగుతుందని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మీరు బీసీ డిక్లరేషన్ ప్రధానమైన పరిపాలన ఏంటంటే 50% అంటే 50% ఒక మాట చెప్పడం కాదు. 50% మేము ఇస్తాము అని చెప్పి ఎలక్షన్ వచ్చేయడానికి ఏదో ఒకటి రెండు సీట్లు ఒక గంటకుడిపడికి ఇవ్వడం కాదు. ఈ రోజు మీరు గమనిస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 1-2 సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. ఓసీ స్థానాల్లో పెట్టినటువంటి ఓసీ సామాజిక వర్గం జిల్లాలను కూడా తప్పించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి సీట్లు కేటాయించడం జరిగింది. రేపు అదే ఆయన కూడా చెప్పడం ఏంటంటే బీసీ కార్పొరేషన్ నామినేటెడ్ పదవులన్నీ కూడా 50% ఓసీలకు కేటాయించాయని కూడా బీసీలకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది.